హలో అండి, నమస్తే. చదువుకోవటానికి సంవత్సరం అంతా టైం ఉన్నా ఎగ్జామ్ ముందు రోజే చదివేవాళ్ళం. స్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఈ డే బిఫోర్ ఎగ్జామ్ మాత్రమే చదివే అలవాటు బాగా ఉంటుంది. సంవత్సరం అంతా పొట్టుపెట్టి పిలిచినా రాని లేజర్ ఫోకస్, కాన్సన్ట్రేషన్, డిటర్మినేషన్ ఎగ్జామ్ ముందు రోజు మాత్రం ఎలా వచ్చేసేది? అప్పటి వరకు ప్రతి 10 నిమిషాలకి ఎటో వెళ్ళిపోయే ఫోకస్ ఎగ్జామ్ ముందు రోజు ఎటూ కదలకుండా అలానే ఉండేది. ఇలా ఎందుకు జరుగుతుందని చాలాసార్లు అనిపించేది. దీనికి కారణమేంటో, దాన్ని ఓవర్కమ్ చేసి స్ట్రెస్ లేకుండా బెటర్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఏ పనికైనా మనం ఎంత టైం అలాట్ చేస్తామో అది అంత టైం తీసుకుంటుంది. దీన్ని పార్కిన్సన్స్ లా అంటారు. ఉదాహరణకి, అమ్మ బయటకు వెళ్తూ నేను వచ్చేసరికి నీ రూమ్ క్లీన్ చేసి ఉంచు అని చెప్పి వెళ్ళిందనుకోండి. అమ్మ రావటానికి 5 గంటలు పడుతుంది. మొదటి 4 గంటలు అమ్మ రావటానికి ఇంకా చాలా టైం పడుతుందిలే అని చెప్పి వీడియో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటారు. ఇంకొక గంటలో అమ్మ ఇంటికి వచ్చేస్తుందన్న టైంలో హడావిడిగా క్లీన్ చేస్తారు. ఈ హడావిడి కంగారుకి స్ట్రెస్ కూడా పెరిగిపోతుంది. క్లీన్ చేయటానికి 1 అవర్ కన్నా ఎక్కువ టైం పట్టదని మీకు ముందే తెలుసు. బట్ ఓవరాల్గా ఈ పనికి మీరు అలాట్ చేసిన టైం 5 గంటలు. మొదటి 4 గంటలు వేస్ట్ చేసి లాస్ట్ 1 అవర్లో అవసరమైన పని చేస్తారు. అదే మొదటి 1 అవర్లో క్లీన్ చేసేసి తర్వాత వేరే ఏమైనా పనులు చేసుకోవచ్చు కదా. కానీ అలా చెయ్యరు, ఎందుకంటే మీ మైండ్లో క్లీనింగ్ కోసం 5 గంటలు అలాట్ చేశారు. ఇదే ఆలోచన ఎగ్జామ్స్ ప్రిపరేషన్ టైంలో కూడా వస్తుంది. ఒక సబ్జెక్ట్లో మీకున్న సిలబస్ 10 చాప్టర్స్ అనుకోండి. ఈ 10 చాప్టర్స్ కంప్లీట్ చేయడానికి మీకు మ్యాక్సిమం 5 రోజులు టైం పడుతుంది. కానీ మీరు ఎగ్జామ్స్లో పాస్ మార్క్స్కి మాత్రమే ఎయిమ్ చేస్తే ఈ చాప్టర్స్ కూడా కంప్లీట్గా చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చదివితే చాలు. ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చదవటానికి 5 గంటలు సరిపోతుంది. ఈ 5 గంటల సమయం ఎగ్జామ్ ముందు రోజు ఉంటుంది కాబట్టి ముందు నుండే చదవకుండా ఎగ్జామ్ ముందు రోజు మాత్రమే పుస్తకం తీస్తారు. అంటే మొత్తం సిలబస్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చదవటానికి మీ మైండ్లో 1 ఇయర్ టైం అలాట్ చేశారు. కానీ దానికి అంత టైం అవసరం లేదు కాబట్టి లాస్ట్ 5 అవర్స్లో మాత్రమే బుక్ తీస్తున్నారు. ఇక్కడ మనం కన్సిడర్ చెయ్యని విషయాలు ఏంటంటే, ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ అయినా మల్టిపుల్ రివిజన్స్ చెయ్యకపోతే చదివిన దాంట్లో కొంచెమే గుర్తుంటుంది. పైగా ఇంపార్టెంట్ టాపిక్స్ చదివేటప్పుడు దాన్ని తల తోక ఏమీ తెలీదు. ఉట్టిగా మధ్యలో ఒక పాయింట్ మాత్రమే చూస్తే అది లాంగ్ టర్మ్ గుర్తుండే అవకాశాలు కూడా తక్కువే. కాబట్టి మొత్తం సిలబస్ చదివితేనే బెటర్. ఇప్పుడు మీరు మొత్తం 10 చాప్టర్స్ చదవాల్సిన అవసరం ఉందని కన్విన్స్ అయితే అదంతా చదవటానికి ప్లాన్ చేసుకోవాలి. ఈ 10 చాప్టర్స్ చదవటానికి 1 ఇయర్ టైం ఉందనుకుంటే కథ మళ్ళీ మొదటికి వస్తుంది. ఏ రోజు టాపిక్ ఆ రోజు రివైజ్ చేయటం బెస్ట్ ఆప్షన్. అలా కాకుండా ఒక పెద్ద పనిని చిన్న చిన్న బ్లాక్స్లో డివైడ్ చేసుకుని ఒక్కో పనికి కొంచెం టైం అలాట్ చేయాలి. ఒక చాప్టర్ కంప్లీట్గా అర్థం చేసుకోవటానికి 3 అవర్స్ పడుతుందనుకోండి. చాప్టర్ కాంప్లెక్సిటీని బట్టి, మీ అండర్స్టాండింగ్ క్యాపబిలిటీని బట్టి మీకు వీలైనట్టుగా డివైడ్ చేసుకోండి. ఓవర్ ఎస్టిమేషన్, అండర్ ఎస్టిమేషన్ రెండు కరెక్ట్ కాదు. 25 నిమిషాల్లో మీరెంత చదవగలరో అది ఒక పార్ట్. ఇలా 6 భాగాలుగా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ 25 మినిట్స్ ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ బ్రేక్. నెక్స్ట్ 25 మినిట్స్ సెకండ్ పార్ట్. ఇలా మొత్తం చాప్టర్ 1 or 2 డేస్ టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకోవాలి. ఇలా బ్లాక్స్లో పనిని డివైడ్ చేసి ఎఫెక్టివ్గా పనిచేయటాన్ని పోమోడోరో టెక్నిక్ అంటారు. ఈ పద్ధతిని లేట్ 1980స్లో ఫ్రాన్సిస్కో సిరిల్లో అనే ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మనం చేయాలనుకున్న పనికి ఒక బ్లాక్ ఆఫ్ టైం అలాట్ చేయటమే పోమోడోరో. దీనికోసం సెపరేట్ పోమోడోరో టైమర్ కూడా యూస్ చేయొచ్చు. 25 మినిట్స్కి సెట్ చేసుకుని ఆ టైం అయ్యే వరకు వేరే ఏ ఆలోచనలు, డిస్ట్రాక్షన్స్ లేకుండా చేయాలనుకున్న పనిని కంప్లీట్ చేయటమే. ఇది సక్సెస్ఫుల్గా అవ్వాలంటే ఫోన్ దూరంగా పెట్టి పోమోడోరో టైమర్ యూస్ చేయటం బెటర్.
లిమిటెడ్ టైంలో టార్గెట్ రీచ్ అవ్వాలనుకున్నప్పుడు మనం చాలా వైజ్గా ప్రయారిటీస్ చూస్ చేసుకుంటాం. ఎగ్జామ్ ముందు రోజు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫుల్ ఫోకస్తో చదవటానికి కూడా ఇదే కారణం. ఇక్కడ 25 నిమిషాల్లో ఒక పార్ట్ కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు ఇంకేమీ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫుల్ ఫోకస్తో అనుకున్న టాస్క్ కంప్లీట్ చేస్తారు. 25 మినిట్స్ బ్లాక్ అయ్యాక 5 మినిట్స్ బ్రేక్ టైంలో ఫోన్ మాత్రం తీయదు. ఆ టైంలో కళ్ళు మూసుకుని చదివింది రివైజ్ చేయండి, లేదంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, ఆర్ ఒక చిన్న వాక్కి వెళ్ళి రండి. ఇది మీ బ్రెయిన్ని రిలాక్స్ చేసి నెక్స్ట్ సెషన్కి ఫ్రెష్గా ఉంచుతుంది. ఎగ్జామ్ ముందు రోజే అన్నీ కంప్లీట్ చేయాలని అనుకుంటే స్ట్రెస్ పెరిగి సరిగ్గా ఫోకస్ చేయలేకపోతారు. సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయానన్న ప్రెషర్ కూడా పెరుగుతుంది. అందుకే వీలైనంత వరకు సిలబస్ ముందే కవర్ చేసుకుంటే మంచిది. పార్కిన్సన్స్ లా మనం ఏ పనైనా లాస్ట్ మినిట్ వరకు వాయిదా వేయటానికి కారణం ఏంటో చెప్తే పోమోడోరో టెక్నిక్ ఎంత పెద్ద పనైనా ఈజీగా ఎలా కంప్లీట్ చేయాలో చెప్తుంది. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.